నమస్తే, వెల్కమ్ టు లియో. దివాళీ సందర్భంగా వచ్చిన సినిమాలలో అమరన్ కూడా ఒక సినిమా. అయితే అమరన్ రివ్యూ ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అమరన్ సినిమా దివాళీ సందర్భంగా వచ్చినటువంటి సినిమాలలో అమరన్ కూడా ఒకటి, అదిగాక హీరో శివ కార్తికేయన్. మొత్తానికి సినిమా రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు అమరన్ అనగానే పేరు అమర్ అనుకుంటారు మనం, చాలా వరకు మేజర్ అమర్, మేజర్ అమరన్ ఇలా అనుకుంటున్నాం. కానీ అతని పేరు ముకుంద్, అంటే మేజర్ ముకుంద్ వరరాజన్ అనే ఒక మేజర్కి బయోపిక్ సినిమా ఇది. కాబట్టి అమరన్ అనగానే మన వేటాయన ఎట్టగో ముందు అమరన్ అనగానే ఈ పేరు అనుకుంటారు, పేరు కాదు. అమరన్ అంటే అమరుడు అని, ఇంకా జీవించే ఉన్నాడని. అందువల్ల టైటిల్ పరంగా చూసుకుంటే అదే అండి. ఇంకా మనకి సినిమా కథ విషయానికి వచ్చేసరికి ఆ మేజర్ కథ, ఒక మేజర్ కానీ మిలిటరీ అధికారి కానీ సైనికుడు కానీ చనిపోతే మా భార్య పరిస్థితి ఏంటి, ఆ ఎమోషన్స్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఎమోషన్స్. భార్యగా సాయి పల్లవి చేసింది. ఇది కమల్ హాసన్ నిర్మించిన సినిమా. కమల్ హాసన్తో పాటు ఇంకొక ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. బడ్జెట్ పరంగా రాజీ పడకుండా, ముఖ్యంగా ఏంటంటే వార్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే వారంట్ కాదు అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, పుల్వామా దాడులు కానీ, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, కాశ్మీర్ సంబంధించిన అవి కానీ అవి బాగా చూపించాడు. అలాగే పెరియ రాజ్కుమార్ పెరియా రామస్వామి దీని డైరెక్టరు. ఓవరాల్గా చూసుకుంటే ఇది సాయి పల్లవి సినిమాగా చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా సాయి పల్లవి కారణమే అని చెప్పాల్సి వస్తుంది. తమిళ్లో పెద్ద హిట్ కింద చెప్పాలి ఇది. ముఖ్యంగా శివకార్తికేయన్, హీరో శివకార్తికేయన్ సినిమాల్లో బహుశా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా కూడా ఇదే అవడానికి అవకాశం అయితే ఉంది. అయితే శివకార్తికేయన్కి తెలుగులో కొంత గుర్తింపు మాత్రమే ఉందని చెప్పనుకోవచ్చు, కానీ తెలుగులో కూడా చాలామంది ఈ సినిమాను చూస్తానికి వెళ్తున్నారంటే అది ఓన్లీ ఫర్ సాయి పల్లవి అని చెప్పేసి అయితే టాక్ వస్తుంది. ఈ దీంట్లో ఎంతో నిజం ఉందనుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే ఓపెనింగ్ కలెక్షన్స్ కానీ ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ వారు చూసుకుంటే సాయి పల్లవి కారణంగా నిలిచారండి. సాయి పల్లవి అంటే లవ్ స్టోరీ. ఇతను చిన్నప్పటి నుంచి కూడా మేజర్ అవ్వాలని, మిలిటరీలోకి వెళ్ళాలని కోరిక ఉండే పాత్రగా ముకుంద్ పాత్ర ఉంటుంది. అయితే అతను మెడ్రాస్లో చదువుకునేటప్పుడు, క్రిస్టియన్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఆ జూనియర్ని ప్రేమిస్తాడు. ఆ పెళ్లికి తల్లిదండ్రులు అభ్యక్షణ ఉంటే ఆ సాయి పల్లవి తండ్రి రిటైర్డ్ మిలిటరీ డాక్టర్, అతను మిలిటరీ వాళ్ళకి ఇవ్వడానికి అతను ఒప్పుకోడు. ఒప్పుకోకపోయినా చివరికి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా సాగిపోయే కథలో మరి అంతగా ప్రేమించుకునే వాళ్ళు భర్త కోల్పోతే ఆ భార్య పరిస్థితి ఏంటి అనే దాని మీదే కథ వెళ్ళింది. మనకేంటంటే ప్యారలల్గా ఈ టెర్రరిస్ట్ మీద అటాక్స్ కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఈ పక్కన ఫ్యామిలీ లైఫ్ చూపిస్తూ ఉంటాడు. అందుకని అతను పరమవీర చక్రం రావడం కానీ ఇవన్నీ జరిగినాయి, వాస్తవ కాదే. కాబట్టి ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆ సాయి పల్లవి పాత్రే హైలైట్, అతను చనిపోయే సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా. అయితే గతంలో కూడా మనం చూసాం ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. సో ఆ సినిమాలకి ఈ సినిమాలకి ఎంతవరకు వ్యత్యాసం ఉంది అంటే ఏం చెప్తారు? అదేనండి, మీరు సాధారణంగా ఇట్లాంటి మిలిటరీకి సంబంధించిన అటాక్స్ జనం చూడరు. ఎందుకంటే ఇందులో గతంలో సీతారామ సినిమా కూడా ఈ తరహానే, ఈ తరహాలో చాలా సినిమాలు వచ్చినాయి. కాబట్టి అట్లా కాకుండా మనకి సెంటిమెంటు ఎమోషన్స్తో. అయితే గతంలో వచ్చినటువంటి ఒక ఇలాంటి సినిమాలలోనే దీనికి వ్యత్యాసం ఏంటని మీరు చెప్పారు. అదేవిధంగా శివకార్తికేయన్ గతంలో ఇలాంటి సినిమాలు అయితే తీయలేదు. సో శివకార్తికేయన్కి ఈ సినిమా ఎలా ఉంటుంది, అంటే యాప్ట్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు? అతను చాలా బాగా చేశాడు. సాధారణంగా శివకార్తికేయన్ అనగానే హైట్ తక్కువ, మిలిటరీకి ఎలా సరిపోతాడు అనుకుంటాం, కానీ ఆ పాత్ర వరకు అతను చాలా కష్టపడారని చెప్పాలి. ఆ పాత్ర కానీ కానీ భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి అది కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ ఎమోషన్సే మెయిన్ ఈ సినిమా నిలబెట్టాయండి. ఎందుకంటే చాలా చివరి దశలో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత వెంటనే అతను చనిపోవడం కానీ జరిగింది. అయితే ఇది ట్రూ స్టోరీ కాబట్టి, అదిగాక అమరన్ సినిమా టైటిల్ యాప్ట్ అయిందా లేదంటే ఏం చెప్తారు? యాప్టే కాబట్టి తెలుగులోకి వచ్చేసరికి అమరన్ అని పెట్టకుండా అమరజీవో, అమరుడు అలా పెట్టుకుంటే బాగుండేది. ఈ మధ్యన ఈ తమిళ టైటిల్స్ పెడుతున్నారు, కంగువా, రేపు వచ్చే కంగువా కూడా పరిస్థితి అదే. వేటాయను, కంగువా, తంగలాను, రాయన్ను ఇలా తమిళ పేర్లతో రావడం వల్ల కొద్దిగా సినిమాకి అది మైనస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే సాయి పల్లవి దీంట్లో హీరోయిన్గా మనం చూసామో, ఆ సాయి పల్లవి దృష్ట్యానే జనం వెళ్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో, అది ఒక ప్లస్ అని చెప్పాలి తెలుగు రాష్ట్రాలకి. సో ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలుగులో కూడా పెద్ద హిట్. ఎందుకంటే శివకార్తికేయన్ సినిమాల్లో పెద్దగా ఆడినవి ఏవీ లేవు, తక్కువే ఆడినాయి కలెక్షన్స్ పరంగా. కలెక్షన్స్ పరంగా కూడా తెలుగులో కూడా ఇది ఒక రికార్డుగా వసూలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే తమిళ్లో పెద్ద హిట్,
తెలుగులో కూడా అది పెద్ద హిట్ కానీ, శివకార్తికేయన్ సినిమాల పరంగా పెద్ద హిట్ కానీ చెప్పాలి. ఏదేమైనా ఏ సెంటర్ సినిమానే చెప్పాలి దీన్ని. బీసీలో దీనికి అంత ఉండకపోవచ్చు. కాకపోతే మాత్రం ఈ రెండు సినిమాలు దీంతోపాటు రిలీజ్ అయిన మిగతా సినిమాలు ఉండటం వల్ల ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గినాయి కానీ థియేటర్లో అవైలబిలిటీ లేక, లేకపోతే ఈ సినిమాకి ఇది వేరే సినిమాలు లేకుండా ఇది రిలీజ్ అయ్యి ఉంటే, సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే మన 37 తారీఖు కానీ 1 తారీఖు 2 తారీఖు వర్స్ పెట్టి కలెక్షన్ పరంగా కుమ్మేసేది. ఎందుకంటే థియేటర్లో కలెక్షన్ టికెట్స్ బాగా దిగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు టికెట్లు అవైలబిలిటీ లేవు అంటే తక్కువ థియేటర్లలో ఎక్కువ సినిమాలు ఉన్నాయి. ఒక పక్కన బుల్బులయ్య 3 ఉంది, తర్వాత సింగం అగైన్ ఉంది, లక్కీ భాస్కర్ ఉంది, కావ్ ఉంది, వాడికి తక్కువ థియేటర్లే ఉన్నాయి. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అదే ఈ సినిమా లేకుండా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా అమరన్కి ఈ 4 రోజుల్లోనే చాలా పెద్ద అమౌంట్ కలెక్ట్ అయ్యేది, వసూలయ్యి ఉండేది. సో ఇంకా ఎంతవరకు అంటే థియేటర్స్ పెరిగే అవకాశం ఉందా అమరన్కి అంటే ఏం చెప్తారు? సోమవారం నుంచి కొద్దిగా పెంచొచ్చేమనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ అదే ఈ సినిమా ఏంటంటే తమిళ సినిమా కాబట్టి డబ్బింగ్ సినిమాగా చూస్తారు. సాధారణంగా ఏంటంటే స్ట్రైట్ టు తెలుగు సినిమాకి వచ్చే ఆదరణకేను డబ్బింగ్ సినిమాలకి జనం ఆదరించడం అనేది తేడాగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. మరి లక్కీ భాస్కర్ లాగా కాలాగా డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోవడం ఒక మైనస్, సాయి పల్లవి సినిమా కావడం ప్లస్ అయింది. అదండి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ ఇంత హిట్ అయ్యిందంటే కారణం సాయి పల్లవి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఇలాంటి మిలిటరీ ఆఫీసర్ల కథలు మనకి వచ్చినా కానీ ఇంతకు ఆకట్టుకునేలాగా తీయలేదు కాబట్టి మంచి సినిమాగా మనం చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 5/3 ఇస్తానండి. సో దివాళి పటాసుల్లో ఇది కూడా పేలిందా లేదంటే ఏం చెప్తారు? దివాళి పటాసుల్లో ఇది కూడా బాగా పేలింది. కాకపోతే పేలింది అంటూ దీని స్థానం నేను అనుకోవటం ఏంటంటే 3వ స్థానం. కొంతమంది దీని 2 అంటున్నారు. నా పరంగా చూసుకుని దీన్ని 3వ స్థానం ఇచ్చాను నేను. 2వ స్థానంలో లక్కీ భాస్కర్ ఉంటుంది కాబట్టి హిట్ సినిమా. ఓకే సో చూద్దాం సార్, మొత్తానికి రాబోయే రోజుల్లో థియేటర్స్ పెరుగుతాయా లేదా చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.